శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను. గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం 2024 మే 16 గురువారం. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి, పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. మేషరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక లాభాలున్నాయి, దైవబలం కాపాడుతుంది, విశ్వాసంతో పనులు ప్రారంభించండి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. వృత్తి వ్యాపారాలు బాగా కలిసొస్తాయి, ఆర్థిక పురోగతి సాధిస్తారు, మంచి పరిచయాలు ఏర్పడతాయి, ముఖ్యమైన వ్యవహారాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది, ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి, తగినంత విశ్రాంతి ఉండకపోవచ్చు, పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది, అనుకున్నట్లుగానే ఫలితాలుంటాయి, మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వేగవంతంగా ఉంటాయి, మీ ఆరోగ్యం కుదుటపడుతుంది, మందగించిన వ్యాపారం మెరుగుపడుతుంది, కావలసిన సంపద లాభాల వల్ల ధైర్యం పెరుగుతుంది, జీవిత భాగస్వామి పిల్లల నుంచి సంతృప్తికరమైన వార్తలు వింటారు, మనసులో ఆనందం ఉంటుంది, అధిక శ్రమ అవసరమవుతుంది, స్థిరత్వం వస్తుంది, వృత్తిలో పట్టు లభిస్తుంది, ముఖ్య విషయాల్లో ఆత్మీయులను సంప్రదించండి, ఇబ్బందుల నుంచి బయటపడతారు, ఆర్థిక ఫలితాలు మిశ్రమం, ఉద్యోగ వ్యాపార రంగాల్లోని వరకు సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి, వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది, ఆదాయం నిలకడగా ఉంటుంది, సంతానం నుంచి శుభవార్తలు వింటారు, శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి, బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు, ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది, శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది, ఘనచింతన ఉండదు, సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి, అన్ని విధాలా సుఖాన్ని పొందుతారు, స్త్రీలతో అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి, ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు, విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంది, ప్రేమ వ్యవహారాల్లో ముందంజ వేస్తారు, కోర్టు కేసు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది, కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి సమయం కొంత అనుకూలంగా ఉంది, ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది, ఇక అన్ని విధాలా అనుకూలమైన సమయం, విజయం లభిస్తుంది, ఊహించని పరిణామాలు ఎదురవుతాయి, కీర్తి శిఖరాలను అధిరోహిస్తారు, గ్రహబల మార్పు కారణంగా మీరు అనుకున్న పనిలో విజయాన్ని సాధిస్తారు, రాజకీయాల్లో అన్ని నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి, ఫలితంగా మీకు ప్రయోజనాలు అందుతాయి, ప్రాపంచిక ఆనందాలు విస్తరిస్తాయి, కుటుంబంలో ఆనందకరమైన మార్పులు సాధ్యమవుతాయి, గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంటారు, ఊహించిందే జరుగుతుంది, మంచి భవిష్యత్తుకు అవసరమైన ప్రయత్నాలు ఇప్పుడు మొదలవుతాయి, కొన్ని నిర్ణయాలు తెలియకుండానే వ్యతిరేక ఫలితాన్ని ఇస్తాయి, ఆవేశపరిచేవారుంటారు, ఇక ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది, సంపద కూడా బాగుంది, కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి, ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి, వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా సాగుతున్నాయి, వైవాహిక జీవితం ఆనందంగా ఉంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం, విష్ణుమూర్తిని ఆరాధించండి, శుభాలు కలుగుతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.